పారిశుద్ధ నిర్వహణలో భాగంగా తడి పొడి చెత్త సేకరణకు జీహెచ్ఎంసీ ద్వారా మంజూరైన 11 స్వచ్ఛ ఆటోలను కుద్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద శనివారం ఎమ్మెల్సీ షమ్మిపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడంతో వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని, కాబట్టి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కొత్తగా ప్రారంభించిన స్వచ్ఛ ఆటోల్లో ప్రతిరోజు ఒక స్వచ్ఛ ఆటో 600 ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తుందని, ప్రతి స్వచ్ఛ ఆటోలో తడి పొడి చెత్తకు వేర్వేరు పార్టీషన్ ఉండడంతో పాటు ప్రమాదకర వ్యర్థాల సపరేట్ బాక్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంతవరకు ఏమో అప్పుడు బాడీ వరకే ఉంటుంది, అది మళ్ళీ కవర్ వేసి అది వేసి చెత్తలేదు కాబట్టి ఇప్పుడు కన్సీల్ ఇచ్చింది. ఇప్పుడు ఇవి కూడా అన్ని రీప్లేస్ చేస్తున్నాం ఫేజ్ వైజ్గా. ఇప్పుడు మనకి ఇంకా ఎక్కువ వచ్చేది ఉన్నాయి. ఇప్పుడు మన ఒక 600కు ఒక ఆటో లెక్క మన దగ్గర ఉన్న టోటల్ హౌసెస్కి ఒక్క ఆటో 600 600 హౌస్ హోల్డ్సా హౌస్ హోల్డ్స్ కిరాయిలు ఉంటే కూడా దాన్ని కిరాయిలు అవన్నీ లెక్క చేస్తున్నాం. మళ్ళీ ఈ షాప్లు ఇవన్నీ చేసి చెత్త అనేది బయట రాకుండా చూస్తున్నాం సార్. మళ్ళీ ఈ ఆటోలకు మనం ఎస్సీటీపీలు కూడా పెడుతున్నాం ఎక్కడ అక్కడ ప్రతి వార్డులో ఒక సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్ అని పెడుతున్నాం. ఇప్పుడు ఇది పోయి అలా ఒక కంటైనర్ లెక్క ఉంటుంది సార్, ఇది అలా ఖాళీ చేస్తాం. చేస్తే ఆ కంటైనర్ అనేది డైరెక్ట్ అలా ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయినప్పుడు దాన్ని కంపాక్ట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ అవి వచ్చినాయి మనకి, ఇటువంటి మనకి 7 వచ్చింది. ఫస్ట్ ఇంటి లేకుండా ఇటువంటి ఇవి లేవు కానీ బాడీ బాడీ వరకు 30 ఉన్నాయి. ఈ ఫస్ట్ కవర్తో ఉన్నాయి. ఈ ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ కొత్త మోడల్ ఇక ఇప్పుడు బయట చెత్త వాడే మొత్తం ఎన్ని కావాలి? ఎన్ని ఆటోస్ రిక్వైర్మెంట్ మొత్తం? మేమైతే ఇప్పుడు ఇంకా 50 ఆటోలకు రాసాం సార్. 57 600 ఎన్ని సరిపోతాయి సార్? మరి ఒకటే రాజుల రామారం కాదు. ఇప్పుడు ఇప్పుడు మనకు ఈ చిన్న ఆటోలు ఉన్నాయి కదా, ఆ చిన్న ఆటోలలో తక్కువ పడుతుంది. ఇప్పుడు ఇలా ఒక టన్నున్నర పడుతుంది సార్ చెత్త. 600 ఇప్పుడైతే డైలీ ఊతలేవు సార్, లీటర్ చేస్తుంది. ఇంకోటి వీళ్ళకు ట్రాన్స్ఫర్ స్టేషన్ దగ్గర కూడా ఎక్కువ టైం పడుతుంది సార్. ఈ ఆటోలో చుట్టు దగ్గర ఖాళీ చేస్తాను. ఇప్పుడు మనకు 4-5 జగదిగిరి గుట్ట మోడల్ మార్కెట్ బ్యాక్ సైడ్ పెట్టింది పోలీస్ క్వార్టర్స్. మళ్ళీ ఒకటేమో మన కైసర్